తెలంగాణలో మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూను ఎవరు అతిక్రమించినా డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఐపీసీ కింద కేసులు నమోదవుతాయని, ప్రజలందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ కోరారు. వికారాబాద్ జిల్లాలో ప్రజలతో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, కాబట్టి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉన్న ఈ నైట్ కర్ఫ్యూని కరోనా కట్టడిలో భాగంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంకి మనం సహకరిస్తూ దుకాణాలు రెస్టారెంట్లు రాత్రి 8 గంటల వరకే మూసివేయాలని తెలిపారు. అంతరాష్ట్ర రవాణా అత్యవసర సర్వీసులు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఆసుపత్రులు, ల్యాబ్లు, మెడికల్ షాపులు, అత్యవసర సేవలకు, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఐటీ ఆధారిత సేవలకు కూడా మినహాయింపు ఉంటుందని ఎస్పీ నారాయణ కోరారు. మన తెలంగాణ ప్రభుత్వం రాత్రి వేళల కర్ఫ్యూ విధించడం జరిగింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, రాత్రి 8 గంటలకు అన్ని షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా బంద్ చేయించాలి, బంద్ కావాలి. తర్వాత 9 గంటల నుంచి సాధారణ జనజీవనం అంతా కూడా కర్ఫ్యూ పరిధిలోకి వస్తుంది. వీటిలో ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం అలౌ ఉంటుంది. ప్రయాణించే ప్రయాణికులకు టికెట్లు అవి చూపిస్తే వాళ్ళని అలౌ చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా రాత్రి వేళల్లో ఎలాంటి మూమెంట్ చేయడానికి వీల్లేదు. మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా బంద్ కావాలంటుంది. ఈ యొక్క రాత్రి కర్ఫ్యూ యొక్క నియమ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, అలాగే ఐపీసీ కింద తగు కేసులు బుక్ చేసి వాళ్ళని ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు పంపించడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జిల్లా యంత్రాంగంతో సహకరించాలని, రాత్రి కర్ఫ్యూలోన ఎవరు కూడా బయట తిరగకూడదని కోరుతున్నాము. ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా సరి అయినటువంటి డాక్యుమెంట్స్ చూపిస్తే పోలీసు వాళ్ళు వాళ్ళకి అనుమతిస్తారు. అంటే పేషెంట్స్ కానీ లేదా ఏదన్నా ప్రయాణించే వాళ్ళు టికెట్స్ ఉంటే వాళ్ళని, ఇంకా ఇతరత్ర ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం అనుమతించబడతాయి. ఎమర్జెన్సీ కాని సర్వీసులు ఏవి కూడా అనుమతించబడవు. కాబట్టి జిల్లా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా మేము కోరుకునేది జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, ఈ నైట్ కర్ఫ్యూ యొక్క నిబంధనలు అతిక్రమించకూడదని, ఈ కరోనా వ్యాప్తిని మనమందరం కూడా కలిసి దీన్ని అరికట్టాలని.